కరీంనగర్ రేణిగుంట టోల్ ప్లాజా దగ్గర మోసం జరుగుతోంది. అందరూ గమనించాలి. ఫాస్ట్ ట్యాగ్ ని పనిచేసినా కూడా పనిచేయట్లేదు అని చెప్పిన వాళ్ళు చెప్తున్నారు. మనం దాన్ని నమ్మేసి డబ్బులు ఇచ్చేసి మనం వెళ్ళిపోతున్నాం. మళ్ళీ యూటర్న్ తీసుకుని ఎవరు వచ్చి అడగరు అని చెప్పేసి డబ్బులు తీసుకుంటున్నారు. దానిని ప్రశ్నిస్తే వాళ్ళు ఎవరికి చెప్తావు చెప్పుకో అని అంటున్నారు. రెస్పాన్స్ ఇవ్వటం లేదు. రోజుకి 1000 వెహికల్స్ వెళ్ళినా కూడా 57 ఒక ట్రిప్ కి 57,000 దోపిడీ చేస్తున్నారు. ఎంతసేపు ఎన్ని లక్షలు ఎన్ని వేలు తీసుకుంటారు మీరు? మరి మీకు రాకుండా డబ్బులు ఎవరికి వస్తారు ఇక్కడ? అంటే అక్కడ దాక పోయి మళ్ళా రాలేరనే కదా చెప్పేంటరా అన్న మొత్తం. అరే ఎట్లా చెప్పబ్బా మళ్ళా, అంటే ఇట్లా ఒక 100 వెహికల్స్ పోతే ఒక 53 రూపాయలు 53 రూపాయలు అంటే ఎంత కదా చెప్పేంటరా? 1 0 2 కాల్ చేసి మెసేజ్ వస్తుంది, అలా నెంబర్ చెప్పండి, చెప్పి మళ్ళీ మనీ రిఫండ్ అవుతుంది 24 అవర్స్. అంటే అంటే మాకు పని లేదా? మీకు ఎట్లా ఎట్లుకుంటారు మీరు? మీరే అంటున్నారు కదా పని మనీ పోదాం అని చెప్తున్నాం కదా సార్, సొల్యూషన్ అంటే ఏం పని ఉండదా అంటున్నా? మీరు ఎట్లా రికగ్నైజ్ చేస్తారు? అంటే మీకు లేదా సార్? నేను టీసీని మరి రమ్మనప్ప వాడు ఎవడు రమ్మంటే సార్? మీరు ప్రాబ్లం వెళ్ళండి సార్. అరే ప్రాబ్లం ఉంటే మళ్ళీ అట్లా మాట్లాడతారు? అంటే మీకు అవసరం లేదు, మీకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు కదా, రెస్పాన్సిబిలిటీ లేదు అంతేనా? ఫాస్ట్ ట్రాక్ కట్ అవుతున్నది, డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు నాకు ఇప్పుడు కట్ అయిపోయింది, నేను మళ్ళీ కార్ రిటర్న్ తీసుకుని వచ్చినా వీళ్ళకి అవసరం లేదట, మాకు సంబంధం లేదు, మీరు టోల్ ఫ్రీ నెంబర్ తీసుకుంటారు అంటుంది. మరి రమ్మనప్ప వాడు ఎవడు? అరే ఒక 100 1000 వెహికల్ పోతే ఎన్ని డబ్బులు అవుతాయి? ఇప్పుడు మీరు ఇక్కడ ఉండరు, మీకు మెసేజ్ వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా. అరే రమ్మనప్ప, ఎవరు ప్రాబ్లం అయినప్పుడు రమ్మనరా? అట్లా ఇట్లా ఒక 100 వెహికల్స్ పోతే పరిస్థితి ఎట్లా వచ్చిందా? కట్ అయింది కదా, ఇప్పుడు మీరు మళ్ళీ డబ్బులు ఇచ్చారు కదా, ఉండండి మరి ఒక నిమిషం మాట్లాడదాం. ఇట్లా కొన్ని ఎవరు మాట్లాడకపోతే కష్టం కదా భయ్యా. మీకు కూడా వచ్చింది కదా మెసేజ్, మీకు ఇప్పుడు డబ్బులు తీసుకున్నారా లేదా? ఇట్లా ఒక 100 వెహికల్స్ ఎందుకంటే అక్కడ దాకా పోయి ఎవరు రాలేరు అంత దూరం కదా, అందుకోసం అని చెప్పి ఆపండి.